తెలంగాణ కాంగ్రెస్ను ఇప్పుడు ఎవరైనా పట్టి పీడిస్తున్నారంటే ఏదైనా సమస్య పట్టి పీడిస్తున్నది అంటే ఆ సమస్య ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్కు తెలంగాణకు ఏమి సంబంధం అనేది ఒక చర్చ. తెలంగాణ కాంగ్రెస్కు ప్రశాంత్ కిషోర్తో వచ్చిన ఇబ్బంది ఏమిటనేది ఇంకొక ప్రశ్న. ప్రశాంత్ కిషోర్ను కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల కోసం ఆయనను హైర్ చేసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. అంతకుముందు సునీల్ కనుగోలు అనే వ్యక్తితో వాళ్ళు అంటే ఒక వ్యూహకర్తతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్తో చర్చలు జరిగాయి. అందులో ఆయన ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. మొత్తం 542 అయితే లోక్సభ సీట్స్ ఉన్నాయో అందులో 370 నుంచి 400 సీట్స్ వరకు కాన్సల్టేషన్ చేయాలన్న కూడా ఒక లిస్టు కూడా ఆయన అందులో ఆ ప్రజెంటేషన్లో మెన్షన్ చేశాడంటూ వార్తా కథనాలు వచ్చాయి. సరే, ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషను ఎవరి ముందు చేశాడు? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అట్లాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మాజీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కావచ్చు, ఇంకా కోర్ టీం అనుకుందాం 10 మంది, వాళ్ళ ముందు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చాడు. సరే, అక్కడితోనే సమస్య అయిపోయిందంటే కాదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ను 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ కోసం హైర్ చేసుకున్నాడని సమాచారం ఉంది. అది సరే, అది ఏ రకమైన అరేంజ్మెంట్ జరిగింది, ఏమిటి, ప్రశాంత్ కిషోర్ ఇక్కడ ఏం చేయబోతున్నాడు, ఎట్లా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. కానీ ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరిలో హైదరాబాద్కు వచ్చాడు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళాడు. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్తో కూడా గంటల తరబడి సమాలోచనలు జరిపాడు. ఆ సమయంలో ప్రముఖ నటుడు లౌకికవాది ప్రకాష్ రాజ్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళు ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరు డబల్ P ఇద్దరు కలిసి బల్లాడ సాగర్కి వెళ్ళారు. అక్కడ ప్రాజెక్టు వగైరా అంతా కూడా చూశారు. అక్కడ కొంతమంది భూ నిర్వాసితులతో మాట్లాడారు. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సరే, ఇవన్నీ కూడా వార్తా కథనాలు వచ్చాయి. యాక్చువల్గా ఫిబ్రవరిలో కేసీఆర్తో ఈ చర్చలు, సమాలోచనలు, సమావేశాలు, మలనసాగర్ సందర్శన వాటికి ముందే నిజానికి కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి ఆయన ప్రశాంత్ కిషోర్ ప్రయత్నించాడు. కానీ ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపాడు కూడా. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురితో కూడా ఆ చర్చలు జరిపాడు. నేను పార్టీలో చేరతానని చెప్పాడు. కానీ దాని షరతులు పెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యత్వమైన ఇవ్వాలని కోరినట్టుగా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇంకా కొన్నింటిలో ఏమొచ్చిందంటే కాదు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉంటుందా ఉండదా అనేది పక్కన పెడితే అది కాకుండా ఇంకొక సంస్థాగత వ్యవహారాల కమిటీ, లేదంటే ఎన్నికల వ్యూహరచన కమిటీ లాంటిది ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీకి మొత్తం తననే బాధ్యుని చేయాలని, అంటే కమిటీకి తానే బాధ్యత వహిస్తానని కూడా అతను ఏదో షరతులు పెట్టాడు. దానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ, ఉన్న పళ్ళగా బయట నుంచి అంటే వెలుపల నుంచి వచ్చే ఒక వ్యక్తి ఎంత సమర్థుడైనా కావచ్చు. పైగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు ఏమీ కాదు. రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి గొర్రోళ్ళు బీహార్లో జద్దదాడు యూలో వైస్ ప్రెసిడెంట్గా చేరాడు, మనకు తెలుసు. అక్కడ नीतीश कुमार्తో అంటే బీహార్ ముఖ్యమంత్రి नीतीश కుమార్తో కలిసి పనిచేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది, ఆయన బయటకు వచ్చేసాడు ప్రశాంత్ కిషోర్. సో కొద్ది రోజుల పాటే రాజకీయ నాయకుని పాత్ర పోషించినట్టుగా అనుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏకంగా కుంభస్థలానికి ఆయన ఎసరు పెడుతున్నాడు. నాకు ఫలానా పదవులు ఇస్తే నేను చేరుతానని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. చర్చలు విఫలమయ్యాయి. ఆయన మళ్ళీ ఏదో వ్యూహరచనలు, వ్యూహకర్తగా ఆయన ఈ ఏ పార్టీలతో పెట్టుకోవాలి ఏమిటి అనే దాంట్లో ఆయన తిరుగుతున్నాడు. మళ్ళీ సడన్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆయన పిలిచిందా, లేకుంటే ఆయన స్వయంగా వెళ్ళి వాళ్ళను అప్రోచ్ చేయడని మనకు తెలియదు. చర్చలు అయితే జరిగాయి. అట్లాగే ఆయన ప్రకటన కూడా ఇచ్చాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పట్టి పీడిస్తున్న అంటే వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ప్రశాంత్ కిషోర్ తమ పార్టీలో చేరితే సరే ఢిల్లీలో చేరుతాడు, ఏదో పోస్ట్లో ఉంటాడు, ఏం చేస్తాడు ఏంటి అది అదొక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు నిర్ణయించాల్సిన ఇష్యూస్ అవి. కానీ ఇక్కడ కేసీఆర్కి అయితే ఆయన పనిచేయవలసి ఉంది ఎందుకంటే కేసీఆర్తో ఆయనకు అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ జరిగిన కారణంగా ఆయన ఖచ్చితంగా టీఆర్ఎస్కు పనిచేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సారాంశం ఏంటి, ఢిల్లీలో దోస్తీ, తెలంగాణలో కుస్తీ, ఇది ఎట్లా ముడిపడుతుంది అన్నది ఇప్పుడు చర్చ. తెలంగాణ కాంగ్రెస్లో ఏ నాయకుడిని కదిలించినా ఈ ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నాడు, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇది ఏమిటి అవస్థ? మాకు కేసీఆర్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజలను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తాము, మాకు 70-80 సీట్లు వస్తాయని మేము అనుకుంటుంటే ఈ ప్రశాంత్ కిషోర్ మధ్యలో కాంగ్రెస్లో చేరి మొత్తం మమ్మల్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. ఆయన ఎంట్రీ అంటే పార్టీలో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ను అయోమయంలో ముంచి పారేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆయన ఒకవైపు గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగబోతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేయబోతున్నాడు, అది కన్ఫర్మ్డ్. అట్లాగే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా బూస్ట్ ఇవ్వాలి, అట్లాగే మోడీకి ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ ఎట్లా తయారు చేయాలి ఏమిటనే దానికి సంబంధించి ఆయన ఏదో కొంత కసరత్తు చేస్తున్నాడని అనుకోవాలి. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అధికార పార్టీకి ఆయన పనిచేస్తే ఇది ఎట్లా సాధ్యమవుతుంది అన్నది, అంటే పీకే అనే రాజకీయ వ్యూహకర్త పక్కా కమర్షియల్, ఆయన బిజినెస్ మనిషి, అంటే వ్యాపార దృక్పథంతో ఉండే మనిషి. ఎవరితోని మనకు ఎంత అగ్రిమెంట్ అవుతుంది, ఎవరితో ఎంత వస్తుంది ఏమిటి, అట్లాగే మనం ఏ రకమైన సర్వీసెస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆయన భాగస్వామిగా ఉన్న సంస్థ వగైరా ఐప్యాక్ అవన్నీ అదంతా డిఫరెంట్ ఇష్యూస్. అవి ఆ డెప్త్లకు మనం పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో అయోమయం ఎందుకు అనేది కూడా మనం చర్చించాలి. ఇప్పుడు ఢిల్లీలో దోస్తీ చేస్తూ తెలంగాణలో కుస్తీ పట్టే పరిస్థితులు ఉంటే అంటే ఇప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ వైడ్గా మోడీకి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎమర్జ్ కావడానికి, లేదా అధికారంలోకి రావడానికి, ఇంకా మాటకు వస్తే ఇంకా, లేదా కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రాంతీయ పార్టీలతో ఎట్లా కూటమి కట్టాలి, జట్టు కట్టాలి ఏంటి అనే దానికి సంబంధించి ఆయన దగ్గర ఒక రోడ్ మ్యాప్ ఉందని అంటున్నారు, ప్రచారం జరుగుతోంది. ఏ రోడ్ మ్యాప్ ఉంది, ఏమిటి ఆ మ్యాప్, ఎట్లా ఉంటుంది, ఏంటి, ఎన్ని సీట్లతో ప్రాంతీయ పార్టీలు వస్తాయి ఏంటి అనేది ఒక సబ్జెక్టు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయన ఒకవైపు ఇక్కడ టీఆర్ఎస్కు పనిచేస్తూ, ఒకవైపు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసిలో చేరితే ఇప్పుడు మా బతికేమవుతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఇది నేరుగా పార్టీ హైకమాండ్తో తేల్చుకోలేరు, అట్లాగే కాంగ్రెస్ హైకమాండ్ను వాళ్ళు క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అయినా ఇంకొక కిషోర్ అయినా ఇప్పుడు సునీల్ కనుగోలు అయినా ఎవరిని అరేంజ్ చేసుకోవాలి, ఎవరిని ఏ రకంగా వాళ్ళ సర్వీసెస్ని తీసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి సంబంధించిన నిర్ణయం. అది ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ ప్రశ్నించడానికి లేదు. కానీ ఖచ్చితంగా ఈ అంశం అయితే లోపల రగులుతోంది, అందరికీ రగులుతోంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే కింద జిల్లాలో ఉండే కార్యకర్తలు కూడా ఇది ఒక రకంగా ఒక సమస్యగానే ఉంది. అంటే ఒక రకమైన గందరగోళంగా అనుకుందాము, లేదంటే అయోమయం అనుకుందాం, ఒక రకమైన అనిశ్చితి కూడా తలెత్తే అవకాశం ఉంది. బహుశా మే 6-7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సమయంలో వచ్చినప్పుడు 6న వరంగల్లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటాడు, 7న పార్టీ కార్యకర్తలతో ఇక్కడ బోయినపల్లిలో సమావేశం అవుతాడు. బహుశా ఆ పర్యటన సందర్భంగా ఆయన దీనికి సంబంధించిన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎవరు ప్రశాంత్ కిషోర్ పాత్ర ఏమిటి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అధికారంలోకి తీసుకురావాలి ఏమిటి, దీనికి సంబంధించి అంటే ప్రశాంత్ కిషోర్ వ్యవహారంలో భయపడవలసిన అవసరం లేదని, అట్లాగే అయోమయంలో పడాల్సిన అవసరం లేదని, మీరెవరు గందరగోళం చెందకండి అని, అటువంటి ఏమన్నా ఒక ఐడియా అనండి, లేకుంటే వాళ్ళకున్న అంటే పార్టీ హైకమాండ్కు ప్రశాంత్ కిషోర్ సేవలను ఎట్లా తీసుకుంటారనే దానికి సంబంధించి రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మైండ్లో ఉండి ఉంటుంది కాబట్టి ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డితో మిగతా నాయకులతో తెలంగాణ పర్యటన సందర్భంగా వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.